अंदर की शुभोदय मन प्रीवियस सेशन बुर्रन जाशुआ गारु रचन शिल पाठ्यांश पेरेटम्मा शिल्पी पाठ्यांश पार्ट वन पद्याल मैं चुनाव पार्ट टू पद्याल मन ओके अलगे पार्ट टू पद्याल वे मुझे मैं सारी पार्ट वन पद्याल मन सारी चलता श्रद्धा चूपे गमन ना तो चलें ओकेना चीत मिगरत्तुनु नल्लरातियंदु मलचिनाडु बैद सिंहमुल तललु वसद गन्पट्टु पर्वतमुलंदु चित्रमुल नेन्नेन्नि गतुलु चूचदवो नीकु मनं प्रीवियस क्लास लो वीटि गुरिंचि चक्कगा विवरण इव्वडं जरिगिंदि कदा एंटि चीत मिगरुत्त मनस्सु चिगुरिंचेटट्लुगा एन्नो नल्लराति నల్లరాళ్ల పైన చిత్రాలు ఎలాంటి చిత్రాలు భయం కలిగించే సింహముల తలలు నువ్వు చెక్కావు అలాగే వసుద గన్పట్టు పర్వతములందు వసుద ఈ భూమిపై ఉన్న పర్వతాలయందు ఎన్నెన్ని చిత్రాలు నువ్వు చూస్తావు కదా ఎన్ని శిల్పాలు నువ్వు చెక్కడానికి నువ్వు ఆలోచిస్తావు కదా ఓ శిల్ప అలాంటి నువ్వు నందిడువి అని చెప్పేసి ఎవరంటున్నారు గుర్రం జాషువా సున్నితమైన నీ చేతి శుద్ధి నుండి బయలుపడే నీ దేవస్థలములు సార్థకము గాని నీ పాషాణములు కలిగి నాడు పసుపు కుంకాల పూజ చక్కగా నీ కోమలమైన చేతి శుద్ధి నుండి చక్కగా ఎన్ని దేవస్థలాలు ఎన్నో దేవాలయాలు అలాగే విగ్రహాలు పూజలందుకునే విగ్రహాలు ఎన్నో బయటపడ్డాయి అవన్నీ ఇప్పుడు చక్కగా పసుపు కుంకాలతోటి పూజలు అందుకుంటున్నాయి ఆ భాగ్యం అంతా కూడా నీదే కదా కవి కలంకునగల అలంకార రచన కలుగుదలదో ఈ శిల్పి నీయులముకున్న కవి కలంకునగల అలంకార రచన కలదు కలదో ఈ శిల్పి నీయులముకున్న ఈలుముకున్న శిల్పి దేంతో చెప్తాడమ్మా శిల్పాలు పులి అనే సాధన పరిముట్టుతోటి చెప్తాడు కదా సుత్తి అలాగే ఉలి చక్కగా సుత్తితోటి కొడుతూ ఉలితోటి నెమ్మదిగా ఎక్కడ ఏ రకంగా చెక్కాలి అనేది జాగ్రత్తగా చెప్తాడు కదా అలా ఒకగా అలా కవి యొక్క కలంలో ఉన్న అలంకార రచనా శక్తి నీ ఉలి అనే సాధనంలో కూడా ఉంది లేకుంటే కాకపోయినా వెనులాతి కంబములకు राति कंबाल कंबम अंटे स्तंभ प्रकृति विकृति स्तंभ अंटे प्रकृति कंबम अंटे विकृति वेनुराति कंबम चक्कगा राति स्तंभाल पैन कुसुम वल्लर लेरीति कृचुनावु कुसुम वल्लरु अंटे चक्कगा लेत तीगलु चक्कनि आकुलु अलागे मोग्गलु पुष्पालु एंतो अंदमैन पुष्पालु ఎలా చెప్పగలుగుతావు కాబట్టి నీకు కవి కలంలో ఉన్న అలంకార రచనా శక్తి అంతా కూడా నీ ఉలిలో ఉంది ఉలి అనే సాధనంలో ఉంది కాబట్టి నువ్వు అలా పెద్ద పెద్ద సంబాలమైన అందమైన లేలేత తీగలతో లేలేత పుష్పాలను చెప్పగలిగావు అని దీని యొక్క భావం అన్నమాట ఇది మనం చెప్పుకున్నాం కదా ఈరోజు మనం రెండో భాగంలో ఉన్న పద్యాల గురించి మనం చెప్పుకుందాం తీసారమ్మా పేజ్ నెంబర్ 67 ఓపెన్ చేశారు అందరూ పేజ్ నెంబర్ 67 ఓకే నునుపుల్ తీర్చి మదంపు చింది పడ నేన్గున్ గున్నెల చెక్కి వేచిన చాపుర్యం నీ శిరోగ్రమున నిలిచి సత్కిరీటాకృతి తెలుగుదేశము నిన్ను వంటి పరిమాణం చూసి పొంగుచుండును నీదేమి దలంచి కంట తడిపెట్టున్ శిల్ప విద్యానిధి శిల్ప విద్యలో గొప్పవాడ నునుపుల్ తీర్చి మదంపు చిందిపడ నునుపుల్ అంటే ఏంటి రాతిని పెద్ద
పెద్ద రాతిని రాతు అంటే బండరాళ్ళు ఆ రాళ్ళను చక్కగా నున్నగా చేసి మదంపు చిందిపడా అంటే ఏంటి మనకి కళ్ళకి ముట్టిపడేటట్లు అన్నమాట ఏంటి జీవకళ అంటారు కదా ఎప్పుడైనా గమనించారా మీరు శిల్పాలు చూసేటప్పుడు మనం ఒక్కొక్క శిల్పం చూడండి మనం ఎటుకు వెళ్తే అటుకు అనిపిస్తుంది మనల్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అవునా మనం ఎటు తిరిగితే అటు ఎటు వెళ్తే అటు అది మనల్ని చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా దాన్ని జీవకళ అంటారు అన్నమాట ఆ జీవకళ ఉట్టి పడేటట్లుగా నువ్వు ఎన్నో శిల్పాలను చెప్పుతావు ఎలాంటి శిల్పాలు ఏనుగులు పెద్ద పెద్ద ఏనుగులు అలాగే గున్నలు గున్నలు అంటే చిన్న చిన్న పిల్లలన్నమాట ఆ ఏనుగులు నువ్వు ఆ చెక్కిన చాతుర్యం ఉండే ఆ చాతుర్యము నేర్పు అన్నమాట చాతుర్యము అంటే ఆ నేర్పు నీ శిరోగ్రమున అంటే నీ తలపై నిల్చే సత్కిరీటాకృతి కిరీటము అంటే చక్కగా అందమైన కిరీటం లాగా ప్రకాశిస్తూ ఉన్నది ఆ నేర్పు అనేది నీ తలపై సత్కిరీటం లాగా ప్రకాశిస్తూ ఉన్నది ఆకారము ఎలా ఉంది కిరీటం వలె ప్రకాశిస్తూ ఉన్నది తెలుగుదేశము నిండి వంటి పరిమాణం చూచి పొంగుచున్నది ఈ తెలుగుదేశము నీ వంటి పనిమంతుడిని చూసి నీలో ఉన్న కళ మామూలు చక్కగా శిల్పకళ మామూలు శిల్పకళ కాదు ఎంతో జీవకళ ఉట్టి పడేటట్లుగా నువ్వు శిల్పాలను చెక్కుతావు అలాంటి పనితీరును చూసి తెలుగుదేశం ఉప్పొంగుతున్నది ఉప్పొంగుతున్నది అంటే సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నది అలాగే నీలేమి తలంచి కంట తడిపెట్టున్ నీ దారిద్ర్యాన్ని చూసి కంట తడిపెట్టుచున్నది ఈ శిల్పులికమ్మ పూర్వపు రోజుల్లో మహారాజులు చాలా గౌరవించేవారు అన్నమాట వాళ్ళకి చాలా బాగుండేది అప్పుడు పొజిషన్ కానీ ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి చాలా లేమితనాన్ని లేవరికాన్ని అనిపిస్తున్నారు ఆ లేవరికాన్ని చూసి తెలుగుదేశం ఏం చేస్తుంది కంట తడిపెట్టుచున్నది అని దీని యొక్క భావము ఒకసారి చదువుతాను వినండి నునుపులు తీర్చి మదంపు చింది పడ నేను గున్గున్నలని చెక్కి వైచ్య చాతుర్యము నీ శిరోగ్రమన నిలిచి సత్కిరీటాకృతి తెలుగుదేశము నిన్ను వంటి పరిమాణం చూచు పొంగుచుండును నీదేమి తలంచి కంట తడిపెట్టును శిల్ప విద్యానిది తర్వాత పద్యం తెలిరాతి చెలువార నచ్చర పడితింది నా సోగ కన్నుల చన్నీరు నీవు దిద్దుకుని సంతోషించుచున్నాడవా భళిరే శిల్పి జగంపున చీర జీవత్వము సృష్టించుకోగల నీకెవ్వడు సాటి వచ్చు నమస్కారము నీ ప్రతి ప్రజ్ఞకు నీ ప్రజ్ఞకు అంటే నీ ప్రతిభకు నమస్కారాలు ఎందుకని తెలిరాతిన్ తెలిరాతిన్ అంటే తెల్లని చంద్రకాంత శిలపై తెలుసు కదా పాలరాతి ఆ పాలరాతి శిలపై నచ్చడపడితిన్ చక్కగా అందమైన అప్సరసలు చెక్కి అలాగే పెద్ద పెద్ద అప్సరస చూశారు కదా ఎప్పుడైనా చూసుంటారు కదా పెద్ద పెద్ద కళ్ళు సన్నటి నడు అప్సరస ఆ అప్సరసని చక్కగా చిక్కి తన శిల్ప కళా నైపుణ్యంతో చిక్కి పెద్ద పెద్ద కళ్ళతోటి ఆ సోగ కళ్ళ ఆ పొడవైన కన్నులతోటి పెద్ద పెద్ద కన్నులు చని పక్కన నిన్ను నీవు దిద్దుకుని అంటే నిన్ను నీవు మలుచుకుని సంతోషించుచున్నాడవా ఆనందంగా సంతోషంతో ఉన్నావా అలాగే బళిరే బళిరే అని ఎప్పుడు వాడతారు ఈ పదాన్ని ఆశ్చర్యంతో అబ్బా నీ ప్రజ్ఞకు నీ ప్రతిభకు ఎవరూ సాటిరారు అన్నప్పుడు బళిరే శిల్పి జగంపున చీరత్వము సృష్టించుకోగల నీకెవ్వడు సాటి వచ్చును ఈ శిల్ప ప్రపంచంలోకి అంటే జీవత్వము అంటే ఏంటి శాశ్వతాన్ని సృష్టించుకోగల ఎవరు సృష్టించుకోగలరు నీకన్నా ఎవరు కూడా సాటిరారు నీకు నమస్కారం నీ ప్రజ్ఞకు
నీ ప్రతిభకు ఇదే మా నమస్కారాలు అని నీ యొక్క భావము. ఒకసారి చదువుతాను చూడండి. తెలిరాతి చెలువార నచ్చరపడితి నా సోగకనుల చెన్నిన్ను నీవు దిద్దుకుని సంతోషించుచున్నాడవా. భళిరే శిల్పి జగంబన చేర జీవత్వము సృష్టించుకోగల నీకు ఎప్పుడు సాటి వచ్చును. నమస్కారము నీ ప్రతిభకు. ఇది దీని యొక్క భావం. అలాగే తర్వాతి పద్యం, ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత్ర వల్లివేయింపగలవు చూపుల చేత. గౌరవమన చిత్రములు కూర్పు కవికి నీకు తారతమ్యము లేదు అబద్ధము కాదు. చూడండి, ఇది ప్రతిమలు రచించి అంటే శిల్పాలు చెక్కి ఒక మహారాజు చరిత్ర, ఒక మహారాజు కథను వల్లివేయింపగలవు చెప్పించగలవు చూపుల చేత, చూసేవారి చేత. ఒక మహారాజు చరిత్ర నీ శిల్పాలు చూస్తే ఒక మహారాజు చరిత్రను వాళ్ళు చెప్పగలుగుతారు. గౌనమన చిత్రములు గూర్పు కవికి అంటే కవిత్వము, కవిత్వంలో చిత్రాలు వేసే కవికి. అలాగే నీకు బొమ్మలు, చిత్రాలు అంటే బొమ్మలు కవికి నీకు ఎటువంటి తారతమ్యము లేదు, ఎలాంటి భేదము కూడా లేదు. ఇది సత్యము, అబద్ధము కాదు, ఇది సత్యము అని దీని యొక్క భావము. ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత్ర వల్లవేయింపగలవు చూపుల చేత. గౌరవమన చిత్రములు కూర్పు కవికి నీకు తారతమ్యము లేదు, అబద్ధము కాదు. అర్థమైంది కదమ్మా? మరొక్కసారి చదువుతాను, మీరు నాతో పాటు మీరు కూడా చదవండి. నునుపులు తీర్చి మనము చిందిపడ నేను మున్నలను చెక్క వహించిన చాతుర్యము నీ శిరోగ్రము నిలిచే సత్కిరీటాకృతి. తెలుగుదేశము నిన్ను వంటి పరిమాణం చూసి పొంగుచుండును. నీ ఏమి తలంచి కంట తడిపెట్టును శిల్ప విద్యానిది. తర్వాత పద్యం, తెలిరాతించి వార నచ్చరపడింది ఆ శోక కన్నుల చెన్నీళ్ళు నీవు దిద్దుకొని సంతోషించుచున్నాడవా. బడిరే శిల్పి జగంబన చీర జీవత్వము సృష్టించుకోగల నీకు ఎవ్వడు సాటి వచ్చును. నమస్కారము నీ ప్రతిభకు. తర్వాత పద్యం, ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత్ర వల్లివేయింపగలవు చూపుల చేత. గౌరవమన చిత్రములు కూర్చు కవికి నీకు తారతమ్యము లేదు, అబద్ధము కాదు, ఇది సత్యము. అర్థమైంది కదమ్మా? మిగతా రెండు పద్యాలు రేపటి సెషన్లో చెప్తున్నాం. అలాగే ఈరోజు నేను మీకు ఇచ్చే హోంవర్క్ ఏమిటి అంటే 4-5 పద్యాలు హోంవర్క్. పేజ్ నెంబర్ 67, తాత్పర్యంతో రాయండి. ఒక్కసారి రాయండి. ఓకే, ఇది నేను ఇచ్చే హోంవర్క్. ఓకే, ఏ ఇచ్చానమ్మా హోంవర్క్? పేజ్ నెంబర్ 67, 4-5 పద్యాలు చక్కగా తాత్పర్యంతో ఒకసారి రాయండి. ఇదే నేను ఇచ్చే హోంవర్క్. థ్యాంక్ యూ.